అక్కడ వినాయకులు ఉంటాయి కదా, వినాయకులు చూడడానికి అయితే వెళ్తున్నాం. సో మొన్నట్లా కాకుండా ఈసారి ప్రతి వినాయకుడు అయితే మీకు క్లియర్ గా అయితే చూపిస్తాం. సో ఇంకా మన నవీన్ అండ్ మహేష్ కూడా వస్తారు, వాళ్ళని పికప్ చేసుకుని అయితే వెళ్దాం. లెట్స్ గో లెట్స్ గో. ఫ్రెండ్స్ మహేష్ కూడా వచ్చిండు, కార్ ఎక్కిండు, ఇక ఐదుగురం అయితే వెళ్తున్నాం. లెట్స్ గో టు కోరుట్ల. లెట్స్ గో. ఐ ఐ ఐ జరుగు జరుగు జరుగు. ఐ ఐ ఐ ఐ ఏ బెర్లు జరుగు జరుగు రే. ఏం పోవాలి, తొందర లేట్ అవుతుంది మాకు. ఐ ఐ ఫ్రెండ్స్ మా విలేజ్ నుంచి కొరుట్ల అయితే 15 కిలోమీటర్స్ ఉంటది. మేమైతే కార్ లో వెళ్తున్నాం. సో ఈ రోజు అయితే మీకు చాలా గణేష్ విగ్రహాలు చూపిస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి. లాస్ట్ వీడియోలో మీరు కొన్ని చూశారు, ఇప్పుడైతే మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాం. మన మహేష్ అన్న నవీన్ మొన్న లేడు, నవీన్ ఈరోజు వచ్చాడు. సో మేము అందరం అయితే కార్ లో వెళ్తున్నాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ చూడండి, సింహం మీద కూర్చున్న గణపతి. ఈ గణపతి చూడండి, ఇంకా కలర్ అయితే వేయలేరు. సో చూడడానికి చాలా లుకింగ్ అయితే ఉంది, కలర్ వేస్తే ఇంకా లుకింగ్ వస్తుంది. ఇక్కడ రెడీ అయిన గణపతులు అయితే కవర్లతో కప్పి అయితే ఉంచారు చూడండి. ఈ షెడ్ కింద అన్ని రెడీ అయిన అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చిన్న గణపతులు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతులు చూడండి, ఇగో నెంబర్ వేసిర్రు, అంటే ఇది ఆర్డర్ అయినట్టు. సో అందుకే కవర్ కప్పి పక్కకు పెట్టారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఇవన్నీ ఆర్డర్ అయితే అయిపోయినాయి. ఈ గణపతి అయితే పాములు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, అన్ని కొన్ని కొన్ని ఐటు ఉన్నాయి, నాకన్నా ఐటు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కొన్ని కొన్ని బుక్ అయినాయి, ఇక్కడ నెంబర్ రాస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గణపతులు ఉన్నాయి ఇక్కడ. సో చిన్న సైజు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఏం చెప్తున్నావు కన్నయ్య? చూడండి ఫ్రెండ్స్, సగో కొమ్ములతో దగ్గర ఆడుకుంటుండు. సో ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి సేమ్, అన్ని సేమ్ విగ్రహాలు, కొంచెం కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక దగ్గర అయితే మీకు చూపించాం, ఇప్పుడు ఇంకో దగ్గరికి అయితే వెళ్తాం చూడండి. అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు రెండో షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చెప్పండి, చెప్పు చెప్పు. ఎవరు ఎప్పుడైనా కెమెరా పెట్టాగానే కదా సైలెంట్ అయ్యాడు. చెప్పు 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 చెప్పు. ఇప్పుడు ఇంకో దగ్గరికి అయితే వచ్చినాం. కానీ ఆ తొండం సపరేట్ రెడీ చేసి మళ్ళీ గణపతి ఫిట్ చేస్తారా? కింద కింద మళ్ళీ పొలగొట్టే పైసా పడతారు.
చేతి ఇవ్వండి ఫ్రెండ్స్. మన నవీన్ పట్టుకున్నాడు మహేష్ తొండం పెట్టుకో. నెక్స్ట్ మహేష్ కట్ చేసి తొండం వేస్తున్నా. కన్నయ్య చేతి పట్టుకున్నాడు. ఈ వినాయక చూడండి, ఇంకా కలర్ వేయలేరు. ఇది బిఫోర్, ఆఫ్టర్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది ఆఫ్టర్, సో కలర్ వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. పక్కన కూడా సేమ్ వినాయకుడు. మహేష్ కలర్ ఎత్తుకొని చూస్తున్నా, కలర్ దొంగ పూసుకునే విన్నాడు. జేబులు వస్తుంది, జేబీపీ జేబులేదు, ఓకే జేబు ఉంటే పోసుకుంటాడు. తిరుగు జేబులు చెక్కి కలర్ పోసుకున్నాడు, వచ్చి పోసుకున్నాడు. ఫ్రెండ్స్ వినాయకుడు చూడండి, ఇంకా కొంచెం పెయింటింగ్ బాకీ ఉంది దీనికి. గణపతుల వాడ కొబ్బరి పీస్. ఈ గణపతి చూడండి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ షాప్ లో చూసాం, ఇప్పుడు వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం. అట్లా తిరిగిద్దాం. ఇప్పుడైతే మూడో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చిన్న చిన్న గణపతులు ఉన్నాయి ఇందులో చూడండి, మొత్తం వినాయకులే. ఫ్రెండ్స్ ఒక మూడు షర్ట్లు తిరేసరికి మాకు దూపైంది. ఇక చాయ్ అనుకున్నాం, థమ్స్అప్ తీసుకున్నాం. మహేష్కు థమ్స్అప్ అంటే బాగా ఇష్టం. నాలుగో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఫ్రెండ్స్ గణపతి చూడండి, కన్నయ్యకు నాలుగు అంతలు ఉంటుంది. ఇంకా పెయింటింగ్స్ కాలేవి, అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ పక్కన కొంపయ్య. నెక్స్ట్ ఫిఫ్త్ బేస్ లొకేషన్ కి వెళ్తున్నాం. ఎలా కూడా బుర్ర వచ్చింది. ఈ వినాయకుడు చూడండి, ముంగట అయితే ఇక్కడ గడ్డి రియల్ గా ఉన్నట్టే ఉంది. ఇది ఎన్నోది? ఇది ఆరోది.
ఇక్కడ ఇటువంటి చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు అయితే ఈ గణపతి చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్ గా చిన్నగా మంచిగా ఉందో 5 ఫీట్ల అయితే ఉంటది ఫ్రెండ్స్ ఇది కన్నయ్యకి అయితే అక్కడికి వస్తుంది దాని బూసు ఉంటది కదా బూసును దులుపుతారు దాన్ని క్లీన్ చేసి పెడతారు అన్నట్టు మళ్ళీ నెక్స్ట్ గణపతికి గణపతి చూడండి ఏనుగు గణపతి ఏనుగు తల మీద కూర్చున్నది సన్నం ఉంది మంచి ఉంది ఆల్మోస్ట్ ఒక 7.5 ఫీట్ ఉంటది లోపలికి వెళ్దామా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 8 షెడ్లు అయితే తిరిగినాం అంటే 8 కలర్స్ అయితే సో ఇంకా ముంగడికి అయితే వెళ్తున్నాం ఇంకా 2-3 ఉన్నాయి దాపు 14 ఫీట్ల వరకు ఉంటుంది ఇది సో ఇక్కడ అన్ని అవే ఉన్నాయి సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు కొరుట్లలో గణపతులు చూడాలంటే పొద్దున 7 గంటలకు వచ్చి టిఫిన్ బాక్స్ పట్టుకుని వస్తే సాయంత్రం 7 అవుతుంది ఆరాంసే అన్ని గణపతులు చూసి వెళ్ళచ్చు టిఫిన్ బాక్స్ అయితే పక్కా తెచ్చుకోవాలి టిఫిన్ బాక్స్ ఉంటే తినం ఇక ఆరాంసే కూడా వచ్చినట్టు దాంతో పాటు వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవాలి మేము మొన్న వీడియో తీసిన లొకేషన్ అయితే ఇదే ఇదే వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి గణపతులు ఇడ కన్నయ్య చూడండి ఆ వినాయకుల దగ్గర చిన్న పిచ్చుక లెక్కున్నాడు కన్నయ్య ఇగో హనుమంతుడి వినాయకుడు కన్నయ్య చూడు ఇక్కడ ముంగడు హనుమంతుడు కింద ఫ్రెండ్స్ వినాయకుడు ఇంకా పెయింటింగ్ కాలేదు చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ టైగర్ అనే టైగర్ గణపతి ఫిష్ ఫిష్ ఇటు పక్క ఫిష్ పీట మీద హనుమంతుడు గణపతి
చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గణేష్ లైతే ఉన్నాయి ఇక్కడ అయితే గణేష్ కుట్టు మిషన్ కొడుతుంది చూడండి కన్నయ్య మన అంగిల్ టైప్ గాడ్ ఫ్రీ స్టిచింగ్ ఇవి పాములు ఉన్నాయి కదా ఇవే ఎక్కడ స్నేక్ అవసరం ఉంటే అక్కడ ఇవి అరేంజ్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి పొలం అయితే దున్నుతున్నారు ఎట్లా బండి గణపతి చూడండి ఇప్పుడైతే ఇంకొక కలర్స్ కైతే వెళ్తున్నాం సో అక్కడ కూడా మీకు చూపిస్తాం ఎటువంటి గణేశులు ఉన్నాయో ఆల్మోస్ట్ 7 ఫీట్స్ అయితే ఉంటది అక్కడ ఒక స్నేక్ కూడా ఉంది చిన్న గణపతులు ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న గణపతులు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మేము 3 టు 4 అవర్స్ నాన్ స్టాప్ తిరిగితే మాకు ఒక 70% వినాయకులు అయితే కవర్ చేశాము
सो ఖచ్చితంగా వన్ డే పడుతదండి మన గొర్రెల వినాయకులన్నీ చూడాలంటే ఇక ఇంటికైతే వెళ్తున్నాం రిటర్న్ లో ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఏమంటారు స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ తీసుకొని అయితే రోడ్ మీద తింటాం మెట్రో వచ్చిందా చూడండి సూపర్